ఎస్ఎన్టీ న్యూస్, బీసీ సౌమ్య. ఈరోజు వార్తల్లోని విశేషాలు. గోవిందరావుపేట మండలంలోని లక్లవరం జలాశయాన్ని శిక్షణలో ఉన్న 2017 బ్యాచ్కు చెందిన 10 మంది పాలనాధికారులు స్టేట్ దర్శన్ భాగంలో సందర్శించారు. వారి వెంట సహాయ పర్యాటక శాఖ అధికారి కుసుమ సూర్యకిరణ్ ఉన్నారు. జలాశయం వద్ద పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది శిక్షణ ఐఏఎస్లకు స్వాగతం పలికారు. వారికి బొట్టు పెట్టి హారతులిచ్చారు. అనంతరం శిక్షణ ఐఏఎస్లు వేలాడే వారధిపై నుంచి నడుచుకుంటూ కాకరకాయల బోటుపైకి చేరుకున్నారు. అక్కడ రెస్టారెంట్లో కాసేపు బస చేశారు. బోటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న 2 వేలాడే వారధి నిర్మాణ పనులు సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖర్చులను ప్రధాని కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన భీమప్ప గదాత్ సమాచారపు హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తుపై ఈ మేరకు వెల్లడించింది. దీని ప్రకారం మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటి వరకు 41 సార్లు విదేశాల్లో పర్యటించారు. 52 దేశాల్లో పర్యటించడానికి 355 కోట్లు వ్యయమైంది. 165 రోజులు విదేశాల్లో బస చేశారు. 2015లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటించినప్పుడు అత్యధికంగా 31.25 కోట్ల వ్యయం కాగా 2014లో భూటాన్లో ఒక్కరోజు గడిపినందుకు అత్యల్పంగా 2.45 కోట్ల ఖర్చు అయింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 90 న్యూస్.